గైస్ సడన్ గా అంటే ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోయి అదే షట్ డౌన్ అయిపోయింది సడన్ గా. ఓకే చెప్పు శివ, నీ నంబర్ చెప్పు. 7171 7179 అంటే ఆ పార్సల్ ఆ ఇన్స్టాన్స్ ఉంది కదా, ఆ ఇన్స్టాన్స్ లో మనము ఏ పెడితే అవి చేస్తుంటాం కదా, మీకు చెప్పడానికి ఏదో అన్కమెంట్ పెట్టడం మర్చిపోయి ఉంటాను అందుకని వేరే స్క్రిప్ట్ ఏదో పడుతుంది. ఏంటి ఇది రావట్లేదు పాస్వర్డ్ పంపించండి. నాకు రాలేదు, ఇందులో పంపించారు జూన్ ఒకసారి సేమ్ ఫిక్స్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో గాయస్ శివ ఇన్స్టాన్స్ లో ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. అందులో అయితే రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే మనం ఏదో బ్యాక్గ్రౌండ్ లో స్క్రిప్ట్ ఏదో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అదంతా చెక్ చేయాలంటే టైం పట్టవచ్చు మేబీ. నేను అందుకని ఇతని ఇన్స్టాన్స్ లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఫిక్స్ స్క్రిప్ట్ రాసానో దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను ఈ ఇన్స్టాన్స్ కి. సేవ్ చేస్తున్నాను. ఓకే దీన్ని సేవ్ చేసేసాను గాయస్. నేను ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తున్నా అసైన్మెంట్ గ్రూప్ ఏంటి ఏమేమి ఉన్నాయని. చూడండి అసైన్మెంట్ గ్రూప్ ఏంటి ఉన్నాయి. షో మ్యాచింగ్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. ఒకసారి ఫిక్స్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది రన్ చేద్దామా? రన్ చేస్తున్నాను. నెట్వర్క్ దానికి రన్ చేస్తున్నారు. అవునా? ఓకే ఈజ్ ఎంటీ తీసుకుందాం. కాపీ కొరి తీసుకున్నాను. ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్. సేవ్ చేస్తున్నా చూడండి. రన్ చేస్తున్నాను ఒకసారి. ప్రొసీడ్. చూడండి మొత్తం 27 రికార్డ్స్ కి ఎఫెక్ట్ అయింది. అసైన్మెంట్ గ్రూప్ ఎంప్టీ పోయింది. ఓకేనా? అంటే మనం రాసిన స్క్రిప్ట్ కరెక్టే. అంటే బ్యాక్గ్రౌండ్ వేరే స్క్రిప్ట్ ఏదో అక్కడ మనకి వేరే స్క్రిప్ట్ ఏదో కూడా రన్ అవుతుంది అనమాట. అందువల్ల మనకి ఇష్యూ వచ్చింది. ఓకేనా గాయ్స్? ఒకసారి ఫిక్స్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ ఫిక్స్ స్క్రిప్ట్ ని రాసుకోండి. ఒకటి రెండు ఇంటర్వ్యూస్ లో అడిగారు గాయ్స్ ఫిక్స్ స్క్రిప్ట్ గురించి కూడా. ఓకే అందుకనే చెప్తున్నాను ఫిక్స్ స్క్రిప్ట్. ఓకేనా? ఫిక్స్ స్క్రిప్ట్ అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ ఇవన్నీ చూద్దాం గాయస్. టేబుల్ నావిగేషన్ వచ్చేసి సిస్టమ్ డెఫినేషన్ లో ఫిక్స్ స్క్రిప్ట్ అని ఉంటుంది అన్నమాట. ఫిక్స్ స్క్రిప్ట్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి ఏంటి? సిస్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ అండర్ స్కోర్ ఫిక్స్ అంట. ఓకేనా? ఒకసారి డెఫినేషన్ రాస్తున్నాం మీ ఫిక్స్ స్క్రిప్ట్ యొక్క డెఫినేషన్.
స్క్రిప్ట్ సర్వీస్ నౌ హోటల్ చూడండి డెఫినేషన్ వస్తుంది. ఈ రెండు లింక్స్ మీకు హెల్ప్ అవుతాయి, ఒకసారి చూడండి. క్విక్ స్క్రిప్ట్ ఏంది ఇంత టైం తీసుకుంటుంది లోడ్ అవడానికి. ఓకే చూడండి గైస్ వచ్చింది డెఫినేషన్ చూడండి. ఫిక్స్ స్క్రిప్ట్ ఈజ్ ఏ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ కోడ్ దట్ యు రన్ ఆఫ్టర్ ఏ అప్లికేషన్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆర్ అప్గ్రేడెడ్ ఒక పర్టికులర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో మనము అప్గ్రేడ్ కానీ ఏదైనా చేసుకున్న తర్వాత రన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇంక్లూడ్ ఫిక్స్ స్క్రిప్ట్స్ టు మేక్ చేంజెస్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ ద డేటా ఇంటిగ్రిటీ ఆర్ ప్రొడక్ట్ స్టెబిలిటీ ఆఫ్ అన్ అప్లికేషన్. అంటే మనకి ఏంటంటే అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ లో మనం డేటాని ఏమైనా ఇంటిగ్రేట్ చేయాలన్నా లేకపోతే ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అంటే మనం కొంత డేటా మనం ఓన్ గా కూడా చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ వీక్లీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటి ఉంటుంది. వీటన్నిటి కోసం అని చెప్పేసి యూజ్ చేస్తాం. అడ్మినిస్ట్రేటర్స్ అండ్ యూజర్స్ విత్ ఫిక్స్ స్క్రిప్ట్ అడ్మిన్ రోల్ కెన్ క్రియేట్ ఫిక్స్ స్క్రిప్ట్. వీళ్ళు ఫిక్స్ స్క్రిప్ట్స్ ని క్రియేట్ చేయగలరంట. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు, ఇది రాసేసుకోండి, ఎవరన్నా అడిగితే చెప్పండి. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను గైస్, ఫిక్స్ స్క్రిప్ట్స్ ఆర్ ఆల్టర్నేటివ్ టు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. మనకేమైనా స్క్రిప్ట్ ఇంగ్లీష్ లో ఏమైనా సెంటెన్స్ కరెక్షన్స్ ఉంటే చూసుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో రాసిన కోడ్ ఒకసారి అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదే ఆ కోడ్ ని మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఉండదు. అలా ఏదైనా కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దాన్ని ఫిక్స్ స్క్రిప్ట్ లో పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది ఫిక్స్ స్క్రిప్ట్ గురించి అనమాట. చూడండి గాయస్ మీకు ఇంకో రెండు గ్లైడ్ ఏపీఎస్ గురించి కూడా చెప్పాలి. ఏంటి అంటే గ్లైడ్ రికార్డ్ సెక్యూర్, ఇంకోటి వచ్చేసి గ్లైడ్ అగ్రిగేట్ అనమాట. అదొక ఎగ్జాంపుల్, ఇది ఒక థియరీ అయినా చూద్దాం అట్లీస్ట్. గ్లైడ్ రికార్డ్ సెక్యూర్ ఏపీఐ అనమాట. ఈ గ్లైడ్ రికార్డ్ సెక్యూర్ ఏపీఐ గ్లైడ్ రికార్డ్ రెండు సేమే గాయస్. అదేంటంటే నార్మల్ గ్లోబల్ అనమాట. ఇదేంటంటే సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్సిడెంట్స్, సెక్యూరిటీ డేటా కోసం అని చెప్పేసి గ్లైడ్ రికార్డ్ సెక్యూర్ అనే ఏపీఐ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, క్లైడ్ కార్డ్ సెక్యూర్ అయిన ఆపరేషన్ యూజ్ చేస్తాం అనమాట.
ఒకసారి చూద్దాం క్లారిటీ కార్డ్స్ ఎక్విర్ అయిపోయాయి గురించి కూడా. చూడండి గాయస్ ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏం కాదంటే నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు ఓకేనా, కానీ వేరే వాళ్ళు యూజ్ చేస్తే నేను చూసాను ఈ గ్లైడర్ కార్ సెక్యూర్. సో చూడండి మీరు కూడా జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి గాయస్ ఇక్కడ ఇడేమంటున్నాడు, గ్లైడరీ కార్డు గ్లైడరీ కార్డ్ సెక్యూర్ రెండు సేమ్ అంటున్నాడు. కాకపోతే గ్లైడరీ కార్డ్ సెక్యూర్ కనుక యూజ్ చేసాం, కేసీఎల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా తీసుకొస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓన్లీ ఏంటంటే యాక్సెస్ రిలేటెడ్ అనమాట, సెక్యూరిటీ రిలేటెడే డిఫరెన్స్, రిమైనింగ్ మొత్తం సేమ్. ఇది గ్లైడ్ రికార్డ్ సెక్యూర్ గురించి ఒక్కటి మనం రాసుకుందాం గ్లైడ్ రికార్డ్ సెక్యూర్ గురించి ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ ఉంటది గాయస్, అంటే సింటాక్స్ కొత్తగా ఏముండదు. వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ సెక్యూర్ ఇట్లా రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ అంటున్నాం, చూడండి ఇన్సిడెంట్ జిఆర్ డాట్ కొరీ ఫర్ ఎగ్జాంపుల్. నేను కండిషన్స్ ఏం పెట్టుకోవట్లేదు ప్రస్తుతానికి అయితే, ఊకే సింపుల్ గా చూపిస్తున్నాను మీకు జిఆర్ డాట్ నెక్స్ట్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జిఎస్ డాట్ ప్రింట్ ప్రింట్ అని చెప్పేసి నేను నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాను జిఆర్ డాట్ నెంబర్. ఇలా అంటే నార్మల్గా యాజ్ యూజువల్ గా గ్లైడర్ కార్డ్ ఎలా రాస్తామో అలానే రాస్తాం గాయస్ గ్లైడర్ కార్డ్ సెక్యూర్ కూడా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది తెలుసుకుంటే సరిపోతుంది, దీని గురించి ఎక్కువ అవసరం లేదని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూస్ లో కూడా పెద్ద ఎక్కడ అడగలేదు గ్లైడర్ కార్డ్ సెక్యూర్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తున్నాను, ట్రాన్స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిందా, సేమ్ గ్లైడరీ కార్డు గ్లైడరీ కార్డ్ సెక్యూర్ సేమ్. ఏంటంటే ఏసీఎల్స్ కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. ఇదైతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి గ్లైడ్ సెక్యూర్ అయిపోయే గురించి, ఆ URL పెడతాను ఒకసారి చూడండి గ్లైడ్ రికార్డ్ CCUR ఇన్ సర్వీస్ URL పెడతాను ఒకసారి మీరు చూడండి యూజింగ్ గ్లైడ్ రికార్డ్ సెక్యూర్. చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి గ్లైడ్ రికార్డ్ సెక్యూర్స్. ఇది నార్మల్ గ్లైడ్ రికార్డ్ ఎగ్జాంపుల్, అంటే మీకు చెప్పుకున్నాం కదా గాయస్ ఏంటి రీడ్ రైట్ మనకి క్లయింట్ స్క్రిప్ట్ లో ఈ మెథడ్స్ గురించి అయితే చెప్పుకోలేదు, కానీ కరెంట్ ఆర్ కెన్ రీడ్, కరెంట్ ఆర్ కెన్ రైట్, కరెంట్ ఆర్ కెన్ అప్డేట్ ఇవి చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించింది అనమాట ఈ క్లారిటీ కార్డ్ సెక్యూర్. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు అంత ఐడియా కొనలేదు, కాబట్టి ఇది ఒకటి ఉంది చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంటర్వ్యూలో కూడా నన్ను అయితే ఎక్కడ అడగలేదు గాయస్ ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్లైడ్ అగ్రిగేట్ అయిపోయాయి అనమాట, HGRIGATE. ఇది ఇంటర్వ్యూలో అక్కడక్కడ అడుగుతున్నారు అనమాట, అందుకోసం అని చెప్పేసి ఒక ఒక దీని గురించి కూడా ఒకటి ఏదైనా చెప్పుకుందాం. సింపుల్ కౌంట్ మెథడ్ చెప్పుకుందాము. ఈ గ్లైడ్ అగ్రిగేట్ అనేది యూజ్ చేస్తా ఎందుకు యూజ్ చేస్తారంటే గాయస్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా గాయస్, వాటి కోసం అని చెప్పేసి యూజ్ చేస్తారు. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏంటి, సమ్ము కౌంటు మినిమము మ్యాక్సిమము యావరేజ్ ఇవి ఉంటాయి కదా, వీటి కోసం అని చెప్పేసి యూజ్ చేస్తారనమాట ఈ గ్లైడ్ అగ్రిగేట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇది కూడా, సర్వీస్ చూడండి. గ్లైడ్ అగ్రిగేట్ క్లాస్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గ్లైడ్ రికార్డ్ అండ్ అలోస్ డేటాబేస్ అగ్రిగేషన్స్ కౌంట్ సమ్ము మినిమము మ్యాక్సిమము యావరేజ్ క్వరీస్ టు బి డన్. దిస్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ కేటగరైజింగ్ కస్టమైజ్ రిపోర్ట్స్ ఇన్ క్యాల్కులేషన్స్ ఫర్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్. చూడండి ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తారంట. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటి, మినిమము మ్యాక్సిమము యావరేజ్ ఇవన్నమాట ఓకేనా. ఇది కూడా చిన్న ఎగ్జాంపుల్ రాసుకుందా.
గాయస్ నాకైతే ఈ సింటాక్స్ ఇప్పటికీ గుర్తులేదు, ఒక రకంగా చెప్పాలి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఇది. URL పెడతాను ఒకసారి చూడండి. అట్లా ఒక స్క్రిప్ట్ కూడా రన్ చేసుకొని చూద్దాం. క్లైడ్ అగ్రిగేట్ స్పెల్లింగ్ కూడా తప్పు రాస్తుంటాను ఎప్పుడు రాయాలన్న దీని గురించి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లోనే రన్ చేసి చూస్తాను ఇది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ దీని కమెంట్ పెడుతున్నాను చూడండి. దీనికి తీసేసి వేర్ జీఏ ఈక్వల్ టు న్యూ క్లైడ్ అగ్రిగేట్ ఆఫ్ క్లైడ్ అగ్రిగేట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గాయస్ ఇన్సిడెంట్ టేబుల్ మీద రాద్దాం అనుకుంటున్నా, నాకు కౌంట్ తెలుసుకోవాలని ఉంది. మీకు తెలుసు గ్లైడ్ రికార్డ్ లో కౌంట్ తెలుసుకోవాలంటే ఎలా చెప్పా అమూల్య శివ, ఎవరో ఒకళ్ళు చెప్పండి. గ్లైడ్ రికార్డ్ లో నాకు మొత్తం ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి కౌంట్ తెలుసుకోవాలంటే ఏం చేస్తున్నాం మనం ఇప్పటి వరకు? గెట్ రో కౌంట్ యూజ్ చేస్తున్నాము. కానీ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. మనకి ఈ అగ్రిగేషన్స్ గురించి ఏమి తెలుసుకోవాలనుకున్నా గానీ ఈ గ్లైడ్ అగ్రిగేట్ యూజ్ చేయడమే బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా, ఇప్పుడు ఒక యాక్టివ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కౌంట్ తెచ్చుకుందాం. ఇన్సిడెంట్ ఓపెన్, నాకు మొత్తం ఓపెన్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయో వాటి యొక్క కౌంట్ కావాలనుకుంటున్నాను. కాపీ కొరీ చేస్తున్నాను జిఏ డాట్ యాడ్ ఎన్కోడెడ్ కొరీ. చేశాను. నెక్స్ట్ జిఏ డాట్ కొరీ హెచ్ఐఎల్వై జిఆర్ డాట్ నెక్స్ట్. ఓకే గాయస్ ఏదో నేను రాశాను ఇక్కడ. ఇంకొక జిఏ డాట్ యాడ్ కొరీ రాయాలి. మన ఆపరేషన్ ఏం చేయాలనుకుంటున్నావు? కౌంట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎలా రాయాలో నాకైతే గుర్తులేదు గాయస్, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఒకసారి ఇక్కడ సింటాక్స్ చూద్దాం. చూడండి కౌంట్ అంటున్నాడు క్లైడ్. ఓహో కౌంట్ యాడ్ అగ్రిగేటా. ఓకే యాడ్ అగ్రిగేట్ ఆఫ్ కౌంట్ అంటున్నాడు. ట్రూ తీసుకొచ్చాను, ఇదంతా తీసేయండి. మళ్ళీ జిఏ డాట్ యాడ్ అగ్రిగేట్ ఆఫ్ కౌంట్ ఓకేనా గాయస్. నెక్స్ట్ జిఏ డాట్ కొరీ వై లైక్ వేర్ కౌంట్ ఈక్వల్ టు జిఏ డాట్ గెట్ అగ్రిగేట్ ఆఫ్ కౌంట్ రాద్దాం. కౌంట్ మనకి ఏది కావాలంటే అది, మిన్ కావాలంటే మిన్ కౌంట్ కౌంట్ కౌంట్, మ్యాక్సిమం కావాలంటే మ్యాక్సిమం కౌంట్. రాసేసాను, దీన్ని ప్రింట్ చేద్దామా? జిఎస్ డాట్ ప్రింట్